అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ వైసీపీ మాజీ మంత్రి మేరక నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది లైంగిక వేధింపులు మోసం తదితర అభియోగాలతో శుక్రవారం విజయవాడ నగరానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది అనంతరం ఆమె మీడియాతో మాట్లాడింది మాజీ మంత్రి నాగార్జున ఆయన నిర్వహించే శాఖ పరిధిలో పలు కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని నా వద్ద తొంభై లక్షలు తీసుకున్నారు ఎన్నిసార్లు తిరిగినా పనులు ఇప్పించలేదు కాంట్రాక్ట్ పనులు ఇప్పించమని అడగడానికి వెళ్లిన నాపై మాజీ మంత్రి నాగార్జున నాలుగు సార్లు అత్యాచారం చేశాడు మంత్రి పిఏ మురళీమోహన్ రెడ్డి సార్ మీతో మాట్లాడాలి రమ్మంటున్నారు అంటూ తాడేపల్లి మండల పరిధిలోని కుంచినపల్లి గ్రామంలో ఓ అపార్ట్మెంట్ కు తీసుకెళ్లాడు బయట తాళాలు వేసి వెళ్లిపోయాడు గత ప్రభుత్వ హయాంలో అధికార బలాన్ని చూసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు ఆర్థికంగా బాధలు ఇబ్బందులతో ఒత్తిడి తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశా అని బాధితురాలు మీడియాకు తెలిపింది బాధితురాలి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి మేరగ నాగార్జునపై కేసు నమోదు చేసినట్లుగా తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ చెప్పారు కాగా ఆ మహిళ ఎవరో తనకు తెలియదని నాగార్జున అన్నారట ఆమె చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధం ఇంతవరకు ఆమె మొఖం కూడా చూడలేదు ఆమెపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తా అని తెలిపారు నాగార్జున